వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను కల్పన. ముల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. పార్టీకి కార్యకర్తలే బలం. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంలో నేతల ఉద్ఘాటన. జిల్లాలో కరోనా విజృంభణ. బీచ్ రోడ్ లో హోలీపై పోలీసుల ఆంక్షలు. కరోనా నిబంధనలు గాలికి. నిర్లక్ష్యం వీడకపోతే ముప్పు తప్పదని హెచ్చరిక. ఏయు హాస్టల్స్ ను సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి. భయం వద్దని విద్యార్థులకు భరోసా. నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. క్రెడాయి విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. పలు చోట్ల పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ విగ్రహాలకు చిత్రపటాలకు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి. అందులో భాగంగా బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిగాయి. తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బీచ్ రోడ్లోని అన్న ఎన్టీఆర్ విగ్రహానికి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తల బలంతో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అన్న ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సిద్ధికి, సమసమాజ స్థాపనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినం సందర్భంగా స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించుకుంటూ 40 ఏళ్ల క్రితం ఒక వినూత్నమైన ఆలోచనలతోటి సమాజమే ఒక దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్టా కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు రాజకీయంగా పార్టీ స్థాపించడం, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే 100 ఏళ్లకు పైగా చరిత్రలో కాంగ్రెస్ పార్టీని కోకటి వెళ్ళతో సహా పెకలించి విజయం సాధించడం కూడా జరిగింది. ఒక భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా చాటిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. మరి అటువంటి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ 40 సంవత్సరాలు అనేక ఆటుపోట్లు తింది, అనేక సార్లు అధికారంలోకి వచ్చింది, కొన్నిసార్లు అధికారం కోల్పోవడం జరిగింది. అయినప్పటికి కూడా ఈరోజు పార్టీకి బలం, పార్టీకి అండా ఈరోజు కార్యకర్తల యొక్క సపోర్టు. స్థానికంగా కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కూడా ఈరోజు ఒక బలమైన కార్యకర్తల అండతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్న ఎన్టీఆర్ గారు ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించారో ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పునరంకితం కావాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఆ పూర్వవైభవం వచ్చే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ 40 సంవత్సరాల చరిత్ర. అంతేకాకుండా ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా, గ్రామ శివార్లోకి వెళ్ళినా పసుపు జెండా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ కార్యకర్తల అండ ఈరోజు తెలుగుదేశం పార్టీగా ఉంది. ఆ కార్యకర్తల బలంతో మళ్ళీ ఆ పూర్వం వస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా భావిస్తాను. 40 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే అన్నగారి ఆశయాలు ఉన్నాయో అన్నగారి ఆశయాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే వ్యవస్థ నిర్మాణం, సమాజం స్థాపన కోసం అనునిత్యం తెలుగుదేశం పార్టీ కృషి చేసి అన్నగారి యొక్క ఆశయాలను తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోని, అలాగే యువ నాయకులైనటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో వెళ్తున్నాం. దాని యొక్క ఉద్దేశం సమాజాన్ని చూసే దృక్పథం ఆ విధంగా చూస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థలు నిర్మాణం చేయొచ్చని అన్నగారి ఆశయాలు. కనుక అన్నగారికి నివాళులు అర్పించి వారి ఆశయాలను తీసుకెళ్తామని చెప్పి మరొకమారు మీకు తెలియజేస్తున్నాం. కరోనా విజృంభణ నేపథ్యంలో హోలీ పండుగ సందర్భంగా బీచ్ రోడ్లో పోలీసులు ఆంక్షలు విధించారు. హోలీ రోజు ప్రజలు పెద్ద ఎత్తున బీచ్ రోడ్డుకు తరలివచ్చి పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున ఇక్కడ హోలీ వేడుకలు జరుపుకోవడాన్ని నిషేధించారు. ఎవరైనా బీచ్ రోడ్కు వచ్చినట్లయితే వెంటనే వెనక్కి పంపిస్తున్నట్లు నగర ట్రాఫిక్ ఏడీసీపీ సిహెచ్ ఆదినారాయణ ఏసీటీ న్యూస్ కు తెలిపారు. అలాగే మాస్కులు లేకపోయినా గుంపులుగా కనిపించినా సరే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు హోలీ పండుగ సందర్భంగా బీచ్ రోడ్లో ఆంక్షలు విధించడమైంది. నావల్ కోస్టల్ బ్యాటరీ నుండి పార్క్ హోటల్ వరకు అన్ని రకాలైనటువంటి వాహనాల రాకపోకలు నిషేధించడం జరిగింది. అదే విధంగా సాగర్ నగర్ బీచ్, రుషికొండ బీచ్ లో కూడా మోకుమ్మడిగా ఈ హోలీ సందర్భంగా పండుగ జరుపుకోవడం అనేటువంటిది నిషేధించడమైంది. అందువలన ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్తున్నాం. ఈ కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా మాస్కులు ధరించాలని, అదే విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, శానిటైజర్స్ ఉపయోగించాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గత రెండు రోజులుగా ఈ ఎవరైతే పబ్లిక్ ప్లేస్లో మాస్కులు ధరించకుండా వాహనాల మీద ప్రయాణం చేస్తున్నారో అలాంటి వారి మీద సుమారు 6,000 కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హెల్మెట్ పెట్టుకున్నా సరే మాస్క్ అనేటువంటిది కంపల్సరిగా పెట్టుకోవాలి. ఎవరైతే మాస్క్ పెట్టుకోకుండా పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి వాహనాల మీద తిరుగుతున్నారో, అదేవిధంగా ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చినప్పుడు కంపల్సరిగా మాస్క్ అనేటువంటిది పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైతే పెట్టుకోవడం లేదో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినా జనాలు నిర్లక్ష్యం వేడడం లేదు, ప్రమాదం ముంచుకొస్తున్నా పట్టించుకోవడం లేదు. కరోనా నిబంధనలు పాటించాలని గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతున్నారు. జిల్లాలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుంది. రోజు పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వారం రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో ఎలాంటి భయం, కనీస చలనమూ లేదు. బయటకు వస్తే మాస్క్ ధరించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. ఇంతటి నిర్లక్ష్య ధోరణి అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే ప్రజల్లో కానీ ముఖ్యంగా విద్యార్థులు, యువతలో కూడా నిర్లక్ష్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విద్యార్థుల్లో కూడా కాలేజీలకు వెళ్ళేటప్పుడు కానీ, కాలేజీ బస్సుల్లో ఉన్నప్పుడు కానీ అత్యధిక మంది యువత విద్యార్థులు కూడా మాస్కులు కూడా ధరించకుండా నిర్లక్ష్యంగా ఎక్కువ శాతం కనబడతా ఉంది. కొంతమందిలో భయం ఉన్నా సరే కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోవడంలో ముందుగా ఉండట్లేదు. అదేవిధంగా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఎక్కువ మందిని క్లాస్ రూమ్లో పెట్టి తాటగర్వ హై స్కూల్ కానీ, చంద్రంపాలెం హై స్కూల్ కానీ, ఈవెన్ కృష్ణా కాలేజీ, ఇటువంటి గవర్నమెంట్ కాలేజీలు కూడా, ఉమెన్స్ కాలేజీలు కూడా కనీసం మాస్కులు, 50% విద్యార్థులు కూడా మాస్కులు లేకుండా ఈరోజు క్లాస్ రూమ్లో ఎక్కువ మందిని కుక్కబెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజే మేము తోటగర్వ హై స్కూల్కి వెళ్ళి చూసాం, ఎక్కువ మంది విద్యార్థులు, కనీసం 10 మంది కూడా అందులో మాస్కులు లేవు. అటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. విద్యాశాఖ కానీ, ప్రభుత్వం కానీ వీటిపైన చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఏదైతే ఇదే ప్లేస్లో ఒకరోజు నామమాత్రంగా మాస్క్ పెట్టుకొని వాళ్ళకి 50 రూపాయలు ఫైన్ వేయడం, అటువంటివి చేశారు ఒక విధంగా. కానీ విస్తృతంగా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ, కొంతవరకు ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తున్నా సరే ఇంట్లో చైతన్యం అనేది ఎక్కువగా రావడం లేదు. కావున ఇప్పటికైనా ప్రజలు, అందరు విద్యార్థులు, యువత ప్రధానంగా
अंदर की జాగృతలు చెప్పి వాళ్ళు పాటించి అందరికీ కూడా జాగృతలు చెప్పి కోవిడ్ నివారణలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలని అందరికీ మా తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఏదైతే కరోనా సెకండ్ వేవ్ మొదలైందో ప్రజలకు ఇప్పుడు ప్రెజెంట్ భయం అనేది పోయింది। కావున ప్రభుత్వం కూడా ప్రజలకు అవగాహన వచ్చే విధంగా మళ్ళీ కూడా సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకరమైంది అని చెప్పేసి వాళ్ళు ఒక అవగాహన తీసుకురావాలి। ఈ గతంలాగే విద్యా సంస్థల్లో గానివండి అలాగే వాణిజ్య సముదాయాల్లో షాపింగ్ మాల్స్ లో గానివండి నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కూడా పెట్టాలి। విద్యార్థులనే కాదు యువకులనే కాదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలివాళ్ళు అందరూ కూడా మాస్కులు పెట్టే విధంగా ప్రభుత్వం వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి। అలాగే ఎక్కడైతే మాస్కులు లేకున్నా తిరుగుతున్నారు వాళ్ళపై కఠిన ఆంక్షలు పెట్టాలి। ఎందుకంటే ఒకరు పెట్టుకో యువకులు పెట్టుకోపోయారు అనుకోండి అది వాళ్ళకి నష్టం కాకపోవచ్చు కానీ వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందడం ముసలివాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళకి కానీ వాళ్ళ ద్వారా ఇతరులకు మెయిన్ ఇది చాలా దీర్ఘకాల వ్యాధులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోద్ది। సో ముఖ్యంగా కఠినమైన ఆంక్షలు ఇప్పటి వరకు లాక్డౌన్ తాత్కాలిక లాక్డౌన్ ఒంటిపూట బార్లు స్కూల్స్ సెలవులు ఇచ్చడం కాలేజ్ సెలవులు ఇచ్చడం కాదు కఠినమైన ఆంక్షలు ఫైన్లు ఒకటే కాదు కఠినమైన ఆంక్షలతోని ఎవరైతే మాస్క్ లేకున్నా తిరుగుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా సరే శిక్షించే విధంగా ఎందుకంటే ఒకరి వల్ల ఒకరి ప్రాణమే పోతుంది। ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ధైర్యంగానే తిరిగేస్తున్నారు వాళ్ళు తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరో ఒకరు ముసలివాళ్ళు కానీ బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు వీళ్ళు ఉంటున్నారు వాళ్ళ వల్ల తెలియకుండానే వీళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది। చాలామంది ఆల్రెడీ తెలియకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కనుక మాస్కులు ఎవరైతే పెట్టుకోవట్లేదో వాళ్ళపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను। కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి ప్రధానమైన వార్తలు వినిపిస్తున్నాయి। ఇదే సందర్భంలో మన దేశంలో ఆరోగ్య శాఖ కూడా ఇది ఒక సీజనల్ వ్యాధి అని చెప్పి ఇప్పటికే హెచ్చరించడం జరిగింది। ఈ తరుణంలో తప్పనిసరిగా ప్రజలందరూ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది। ఈ దీనికోసం తప్పనిసరిగా ఏదైతే పబ్లిక్ ప్రాంతాలు ప్రధానంగా బస్ స్టేషన్లు కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు అలాగే పబ్లిక్ తిరిగే ప్రాంతాలు బస్ స్టాప్లు కావచ్చు ఇవన్నీ కూడా శానిటైజేషన్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను। ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలందరికీ వ్యాధి సోకడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగే ప్రజల అవేర్నెస్ కూడా ఏదైతే మాస్కులు ధరించాలని కానీ శానిటైజర్లు వాడాలని కానీ ఇప్పటికే కొంత ఉంది ఇది ఇంకా మరింత పెరగాలి అవగాహన పెంచుకోవాలి। ఆ రకంగా మన ఏదైతే ఆరోగ్య శాఖ ఉందో ఆరోగ్య శాఖ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను। శానిటైజేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించి భద్రత చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాను। విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు తలెత్తినా వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు। ఏయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల వసతి భవనాలలో కోవిడ్ 19 పాజిటివ్ కేసులు వెలికి చూసిన దృష్ట్యా మంత్రి అధికారులతో కలిసి ఇంజనీరింగ్ కళాశాల వసతి భవనాలను సందర్శించారు। విద్యార్థులతో మాట్లాడి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకుంటామని ధైర్యాన్నిచ్చారు। విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు। కరోనాతో పాటు బిల్డింగ్ మెటీరియల్ ధరలు పెరిగిన నేపథ్యంలో భవన నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని రాష్ట ప్రభుత్వం ఈ పరిస్థితి నుండి గట్టెక్కించేందుకు తగు సహకారం అందివ్వాలని క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బి రాజా శ్రీనివాస్ కోరారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన క్రెడాయ్ 28వ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రథమ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం ఇసుకపై ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేసినప్పటికీ అది అమల్లోకి వచ్చాక గాని ఎంతవరకు ప్రయోజకరమని చెప్పాలన్నారు. స్టీలు సిమెంట్ ధరలు పెరిగిపోయాయని లేబర్ సమస్య తీవ్రంగా ఉందని దీనివల్ల నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో క్రెడాయ్ ఏపీ ఉపాధ్యక్షులు పి రాజశేఖర్ రావు ఎస్వీఎం చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి కె సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
మా సమస్యలు గవర్నమెంట్ కి మేము ప్రెజెంట్ చేసి మేము ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మ్యాన్ పవర్ అబ్జార్బ్ చేసే ఇండస్ట్రీ మాది అలాగే థర్డ్ లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ టు ది జీడిపి అయినా కానీ మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన గుర్తింపు మాకు పరిపూర్ణంగా రాలేదు ఒకటేమో శాండ్ ఇష్యూ గత ప్రభుత్వంలోనూ మాకు అదే మాకు ఇబ్బంది కలిగేది ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా టైమ్ అండ్ అగైన్ పాలసీస్ మారుస్తున్నారు కొత్త పాలసీ వచ్చింది అది రేపు ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ అంటారు దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బందులు వస్తాయో మాకు తెలియదు గత ఏడాది ఈ పాండమిక్ సిచ్యువేషన్ రావడంతో మార్కెట్ కూడా కొంతవరకు కొన్ని 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 చాప్టర్లో బాగా ఎక్కువ కొన్ని చాప్టర్లో కొంతవరకు కుదేలవడం వాస్తవం ఎన్నోసారి రిప్రజెంటేషన్లు ఇచ్చాం మేము కొత్త బాడీ వచ్చాక అది ఎట్టి పరిస్థితుల్లో అది సాధించుకొని తీరాలని మేము తీర్మానించుకున్నామండి అలాగే మన పక్క రాష్ట్రం వాళ్ళు బిల్డింగ్ లైసెన్స్ ఫీజు ఇటువంటివన్నీ ప్లాన్ అప్రూవల్ అప్పుడు ఈ పాండమిక్ తర్వాత 4 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు కానీ మనకి ఇంకా సేమ్ యాస్టీస్గా ప్రయర్ టు బిల్డింగ్ అప్రూవల్స్ సింగిల్ టైం ఫీజు కట్టమంటున్నారు అల్యూమినియం కాపర్ ప్లాస్టిక్ అన్నీ కూడా ఆఫ్టర్ కోవిడ్ ఫస్ట్లో 6 నెలలు అసలు ఏది సేల్స్ లేవు ఏమీ లేవు డిసెంబర్ నుంచి అబ్నార్మల్గా ప్రతి ప్రైజ్ పెరిగిపోయి ప్రతి వాళ్ళు ఒక సిండికేట్ లాగా అయ్యి సిమెంటు స్టీలు ఘోరంగా రేట్లు పెంచేశారు ఇది కూడా మేము తగ్గించాలని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తున్నామండి బిల్డర్ ఏదన్నా తప్పు చేస్తాడు అనే ఉద్దేశంతో రేరా తీసుకొచ్చినారు రేరాలో ఏం చెప్తున్నారు ఏ తప్పు చేయకూడదు డీవియేషన్స్ చేయకూడదు అని మరి మాకు ఏం చేస్తున్నారంటే 10% బిల్డప్ ఏరియాలో 10% మార్టిగేజ్ చేసుకుంటున్నారు మేమేమంటున్నామంటే ఏదన్నా ఒక్కటి పెట్టండి రేరాలో తప్పు చేయొద్దన్నారు తప్పు చేస్తే 10% తీసుకుంటామని ఇక్కడ పెడుతున్నారు అంటే మీరు తప్పు చేయమని చెప్తున్నారా తప్పు చేయొద్దని చెప్తున్నారా అందువల్ల దయచేసి ఈ 10% మార్టిగేజ్ అనేది తీసేయాలి ఇసుక అది చెప్పినారు ఇసుక ఏ విధంగా సప్లై జరుగుతుంది అనేది ఇంకా ఇంతవరకు క్లారిటీ లేదు తర్వాత ముఖ్యంగా ఏదైనా సరే మెటీరియల్ దొరకక కానీ లేబర్ దొరకక ఏమి ప్రాబ్లం వచ్చినా కూడా బిల్డర్కు ప్రాబ్లం వస్తే నెక్స్ట్ ఇమీడియట్గా అది రిఫ్లెక్షను ఇద్దరి పైన పడుతుంది లేబర్ మీద తర్వాత కన్జ్యూమర్ మీద ఎల్ఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్లో ఒక ల్యాండ్ ఏదన్నా నేను ఒక ల్యాండ్ ఒక 50 సెంట్స్ 1 ఎకర్ డెవలప్ చేయాలంటే ఆన్లైన్లో నేను ఎల్ఆర్ఎస్ చేసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ సబ్మిషన్కు పోతేనే ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ లేని సమస్యలన్నీ కనిపిస్తున్నాయి అక్కడ అంటే మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రభుత్వం నుంచి అధికారులు కానీ ఎవరైనా సరే మొట్టమొదట మీరు స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాత అటువంటి రూల్స్ను మమ్మల్ని అమలు చేయమని చెప్పి అడిగితే బాగుంటుంది మహావిశాఖ నగరపాలక సంస్థ తొలి కౌన్సిల్ను సమావేశంను వచ్చే నెల 9న జరగనుంది ఇందుకోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల రోజుల్లోగా సాధారణ కౌన్సిల్ సమావేశం విధిగా నిర్వహించాల్సి ఉంది ఇక తొలిసారిగా 2 డిప్యూటీ మేయర్ను నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది త్వరలోనే సభ్యులు దానికి సంబంధించి తీర్మానం చేయాల్సి ఉంటుంది జీవీఎంసీ తొలి కౌన్సిల్ సమావేశాన్ని ఏప్రిల్ 9న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల రోజుల్లోగా సాధారణ కౌన్సిల్ సమావేశం విధిగా నిర్వహించాల్సి ఉంది ఈలోగా వరుస సెలవులు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉండడం మరోవైపు మేయర్ డిప్యూటీ మేయర్లకు ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ నెలాఖరులోగా నిర్వహించాల్సిన సమావేశం వచ్చే నెలకు వాయిదా పడింది సాధారణ కౌన్సిల్ సమావేశం కావడంతో పలు అంశాలు చర్చించే అవకాశం కలుగుతుంది ఇక తొలిసారిగా 2 డిప్యూటీ మేయర్ను నియమించే విధంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో త్వరలోనే దానికి సంబంధించి సభ్యులు తీర్మానం చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఎన్నిక ఎవరు ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు విశాఖపట్నం విమానాశ్రయంలో విశాఖ నుండి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి విమానాల రాకపోకలకు సంబంధించి టికెట్ కౌంటర్ను ఆయన ప్రారంభించారు దేశంలోని ప్రధాన నగరాల నుండి విశాఖపట్నానికి విమానాలు రాకపోకలు జరగనున్నాయని చెప్పారు సీఎం జగన్ రాష్ట్రంలోని 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు
పే విశాఖ కర్నూల మధ్య విమానాల రాకపోకలు ప్రారంభం కావడం వలన ఇరు ప్రాంతాలు పర్యాటక వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ప్రత్యేక పోస్టల్ కవర్ను మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఎయిర్పోర్ట్ పోస్టల్ అధికారులు పాల్గొన్నారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అన్న ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహం వద్ద చిత్రపటానికి కార్యాలయం లోపల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు ఒకరికి ఒకరు తినిపించుకుంటూ పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణబాబు మాట్లాడుతూ తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో అన్న ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పినట్లు తెలిపారు. కూడు గూడు గుడ్డ నినాదంతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న గొప్ప ఆశయంతో ఆవిర్భవించిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1982 మార్చి 20వ తేదీన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి 39 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు 40వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా జెండాలు ఎగరేసి అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదే రకంగా అన్న నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విశాఖ నగరాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తామని మీ ద్వారా విశాఖ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 39వ వ్యవస్థాపక దినోత్సవం 27వ వార్డ్ శ్రీకృష్ణ విద్యా మందిర్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. వార్డు కార్పొరేటర్ గొలగాని వీరారావు, పార్టీ వార్డు అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రెడ్డిలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ పుట్టినరోజు కేకును కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడు గూడు గుడ్డ నినాదంతో ఆవిర్భవించిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. 27వ వార్డు ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజున 27వ వార్డులో వాడవాడల పండగ వాతావరణంలో మరి పార్టీ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి 27వ వార్డులో కార్యకర్తలే బలం. కార్యకర్తలు అందరూ కూడా సమష్టిగా పనిచేసి మరి ఈరోజు నా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి నన్ను కార్పొరేటర్గా గెలిపించిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మునుముందు కూడా పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మరి ఏదైతే వార్డులో సమస్యలు ఉన్నాయో నాకు అప్పచెప్పిన బాధ్యతని సక్రమంగా నెరవేరుస్తూ మరి వార్డులో ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇంకా స్ట్రాంగ్గా వార్డులో తయారు చేసే విధంగా మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఈ వార్డుని తీర్చిదిద్దుతానని మనవి చేసుకుంటూ మా తెలుగు 27వ వార్డు ప్రజలందరికీ కూడా పార్టీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 27వ వార్డు గ్రేటర్ విశాఖ సిటీలో ఉన్నటువంటి మా శ్రీనగర్ ప్రాంతంలో ఇక్కడ ముందుగుంటా ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ప్రారంభించడం జరిగింది. దీని వెంటనే దొండ పరిధిలోనే రెండు ప్రాంతాల్లోనే ఇంకా కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా వార్డులోనే మూడు నాలుగు ప్రాంతాల్లో తప్పనిసరిగా పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఏమున్నానా ఈ అన్నిటికీ కూడా కార్యకర్తలు ఎప్పుడు కూడా ముందుండి పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా నడిపిస్తుంటారు. వారందరూ కూడా సమిష్టి కృషి వల్ల వారి యొక్క మనోధైర్యంతో తెలుగుదేశం పార్టీని ప్రతి కార్యకర్త ముందుండి నడిపించి ఈ సంవత్సరం మాకు ఒక కార్పొరేటర్ని తెలుగుదేశం పార్టీకి గిఫ్ట్గా ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరి యొక్క నమ్మకంతో ఈ కార్పొరేటర్ని గెలిపించినటువంటి గొల్గాన్ వీరారావు గారు ఎప్పుడూ కూడా పార్టీకి అంకితభావంతో పనిచేసి మరింత పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీకి కార్యకర్తలే బలం, టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంలో నేతల ఉద్ఘాటన. జిల్లాలో కరోనా విజృంభణ, బీచ్ రోడ్లో హోలీపై పోలీసుల ఆంక్షలు. కరోనా నిబంధనలు గాలికి, నిర్లక్ష్యం వీడకపోతే ముప్పు తప్పదని హెచ్చరిక. ఏయూ హాస్టల్స్ ను సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి, భయం వద్దని విద్యార్థులకు భరోసా. నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, క్రెడాయి విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.